తమ ప్రాంతంలోని రోడ్లు డ్రైనేజీలు వీధుల ఇట్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జంగారెడ్డిగూడెం 14వ వార్డు ప్రజలు కోరారు. పట్నంలోని 14వ వార్డు నివాసితులు శనివారం జార్జి సిటీ న్యూస్ ద్వారా వారి సమస్యను వివరించారు. పద్మావతి మహిళా కళాశాల నుంచి విద్యా వికాస్ కళాశాలకు వెళ్ళే రోడ్డు అస్తవ్యస్తంగా మారిందన్నారు. మట్టి రోడ్డు కావడంతో కొద్దిపాటి వర్షానికి కూడా నీరు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ రోడ్డు ద్వారా విద్యార్థులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తూ ఉంటారని తెలిపారు. డ్రైనేజీ నిర్మించకపోవడంతో ఇండ్లలోని బురద నీరు రోడ్డుపైకి చేరుతుందన్నారు. అంతేకాకుండా పాములు కూడా రోడ్లపైకి వస్తున్నాయని దీంతో తాము భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు. తక్షణమే ఈ రోడ్డును నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. మాది 14వ వార్డు. ఇది చాలా రోజుల నుంచి, మేము వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ల నుంచి కూడా లైట్లు లేవు, రోడ్లు లేవు. ఈ మట్టి రోడ్డు కూడా మేము పోయించుకున్నాం, అందరం కలిసి మేము పోయించుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి కూడా కాలేజీ పిల్లలు, శేషాద్రి నగర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రోడ్డు నుంచే నడుస్తారు. రాత్రిపూట పాములు వస్తూ ఉంటాయి. తెల్లవారులు ఈ రోడ్డున ఫ్లోటింగ్ ఉంటూనే ఉంటుంది. అందరూ నుంచే తిరుగుతూ ఉంటారు. ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది, కానీ పిల్లలు కూడా ఎక్కువగానే ఉన్నారు. వాన వచ్చిందంటే మొత్తం ఊరి నుంచి మొత్తం వచ్చే నీళ్ళన్నీ మా వైపుకే వస్తాయి. కనీసం మాకు రోడ్లు వేయించి, మాకు డ్రైన్ కట్టించి మా సమస్యలు తీరుస్తారని మేము కోరుకుంటున్నాం. మాది 14వ వార్డు. అయితే ఒక 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ నివసిస్తున్నాం. రోడ్లు కట్ట లేవని దగ్గర దగ్గర ఒక 3 సంవత్సరాలు బట్టి మేము మొత్తుకుంటున్నాం. అయినా కానీ దీన్ని కరుణించిన వారు ఎవరు లేరు. పైగా ఇక్కడ హెవీ లోడ్లు, మట్టి లోడ్లు. ఆ లోడ్ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ మావులే. మరి స్ట్రీట్ లైట్లు కూడా లేకపోవడం, ఆ టైంలో పాములు అటు ఇటు తిరగడం, ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుందో ఏదో, మరి వృత్తవర్తకు ఏదైనా సాయం చేస్తే ప్రజలు, స్కూల్ పిల్లలు, మరి ఇక్కడ ఉన్న వార్డులో ఉన్న వాళ్ళు, మరి అందరూ కూడా కొద్దిగా బాగుంటారు. చాలా దారుణంగా ఉన్నాయండి ఈ రోడ్డు. స్లిప్ అయిపోతున్న బళ్ళు కూడా, నీళ్లు నిలబడిపోతున్నాయి. ఈ విషయంపై స్థానిక కౌన్సిలర్ తాటకుంట్ల వెంకట నాగలక్ష్మి మాట్లాడుతూ, ఈ రోడ్డు నిర్మాణానికి 21 లక్షల రూపాయలు నిధులు కేటాయించి కాంట్రాక్టర్లను ఆహ్వానించామన్నారు. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా తమ వార్డులోని దీర్ఘకాలిక సమస్యలపై కూడా దృష్టి సారించామన్నారు. తమ వార్డు అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతానని తెలిపారు. మా పాలకవర్గం వచ్చిన కాడి నుంచి నా వార్డులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, మన ఎమ్మెల్యే గారు గడపగడపకి తిరుగుతూ ఇచ్చిన అమౌంట్తో గట్టివారి స్ట్రీట్లో డ్రైను, అలాగే ఇక్కడ అంగన్వాడీ సెంటర్ దగ్గర రోడ్డు వేయడం జరిగింది. బస్రాస్పత్రి రోడ్డు నుంచి విద్యా వికాస్ రోడ్డు వరకు కూడా ఎమ్మెల్యే గారు గడపగడపకి ఇచ్చిన నిధులతో వేయడం జరుగుతుంది. అలాగే అల్లాడి సరస్వతి గారి ఇంటికాడ నుంచి గడ్డప్స రాఘవమ్మ గారి ఇంటి వరకు రోడ్డు అప్పుడే మూడు నెలల క్రితమే ఎమ్మెల్యే గారి దృష్టికి, అలాగే చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. చైర్మన్ గారు కూడా వేస్తామన్నారు. అది కొంత గ్రాంట్లు సర్దుబాటు విషయంలో కొంచెం లేట్ అయినా మొన్న జరిగిన సాధారణ సమావేశంలో దాన్ని 21 లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే, కొద్ది రోజుల్లోనే అది వేయటం జరుగుతుంది. టెండర్ ప్రాసెస్లో ఉంది, అది కూడా వేయటం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో, అలాగే మన చైర్మన్ గారి సహకారంతో కూడా ఈ సమస్యలన్నీ కూడా తీరుతాయి. ఇంకా ఏమైనా ఉంటే కూడా అలాగే తీరుస్తాయని నా వార్డు ప్రజలకు నేను మాటిస్తున్నాను.